రాజా ది గ్రేట్ రిలీజ్ అయ్యి ఈరోజు 11th డే. సో ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు విజయవాడ రావడం జరిగింది. హీరో గారు బై రోడ్ ఉన్నాడు, ఇంకా టైం బట్టి ఎలా ఉందని ప్రెస్ మీట్ మేము ఇమీడియట్గా కండక్ట్ చేస్తున్నాం. సో అనిల్ రావిపూడి నాకు ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నేను ఏదైతే బిలీవ్ చేశానో ఫైనల్గా సినిమా రెడీ అయ్యి ప్రేక్షకులు కూడా అదే బిలీవ్ చేసి మాకు ఇంకొక సూపర్ హిట్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్కు హ్యాట్రిక్ సినిమా రావడం, పటాస్, సుప్రీం, ఇప్పుడు రాజా ది గ్రేట్, రవితేజ గారికి ఇదే కంబ్యాక్ ఫిలిం లాగా మా గ్యాప్ వచ్చిన తర్వాత సరైన సూపర్ హిట్ సినిమా రావడం, మా బ్యానర్కి ఇదే ఇయర్లో 5th సక్సెస్ రావడం, ఇవన్నీ మాకు అందరికీ ఒక సెలబ్రేషన్ మూడ్ని క్రియేట్ చేశాయి. సో ఎస్పెషల్గా రవితేజ గారు ఈ సినిమాలో చేసిన ఆ క్యారెక్టరేషన్కి, అనిల్ రాసిన డైలాగ్స్కి, మేజర్గా ఆడియన్స్ నుంచి వల్ల ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ద మెయిన్ రీజన్స్ అండ్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, కెమెరామెన్ పనితనం కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి అండ్ వీళ్ళందరూ చేసిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు. సో ఇలా అన్ని కుదిరితేనే ఒక సరి అయిన సక్సెస్ వస్తుందని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. సో ఈ సినిమాకు అలా అన్నీ కుదరడం, ఈరోజు తెలుగు ప్రేక్షకులు మార్నింగ్ షో నుంచి ఈ సినిమాని సూపర్ హిట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్, ఎస్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని సెకండ్ వీక్లో కూడా ఫ్యామిలీస్ వస్తూ ఈ సినిమాని ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో మా బ్యానర్ పైన ఉన్న నమ్మకం ఆడియన్స్లో మరీ ఒకసారి మళ్ళీ మేము ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. సో థ్యాంక్ యూ అనిల్, ఒక మంచి సినిమాని మళ్ళీ మా సంస్థకి ఇచ్చినందుకు. సో అంటే లాస్ట్ నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పాను, ఒక నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఇయర్, ఏ సినిమా ఆ సినిమాకు ఒక క్రికెట్ బాల్ లాగా ఉంది. సో ఇయర్ 6 ఫిలిమ్స్ రాబోతున్నాయి, అందులో 5 సక్సెస్ అవ్వడం, ఇప్పుడు 6 బాల్ గురించి నేను కసరత్తు రెడీ చేశాను. సో అంటే ఒక సక్సెస్తో పాటు ఇలాంటి టార్గెట్ ఉన్నప్పుడు మాకు ఇంకొక దాన్ని ఎనర్జీ తెచ్చుకొని పని చేయడమే. సో ఇయర్ శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, ఇప్పుడు రాజా ది గ్రేట్, నెక్స్ట్ మంత్ రాబోతున్న ఎంసీఏ, ఏ సినిమాకి ఆ సినిమానే. సో ఈ రాజా ది గ్రేట్ ఈ 5th బాల్ని సెలబ్రేషన్స్లో పార్టిసిపేషన్ ఇవాళ విజయవాడ గుంటూరులో కాలేజీలో ఈవెంట్ చేస్తున్నాం. సో మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సినిమా తీస్తే చాలు, చూడటానికి మీరు సిద్ధంగా ఉంటారని ఈ ఇయర్ మా 5th సినిమా కూడా ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ అనిల్, ఇంకోసారి మంచి సినిమా మాకు ఇచ్చిన థ్యాంక్ యూ. అంటే నేను ఎప్పుడూ ఒకటేనండి, అంటే నమ్మేది అది స్టోరీ కరెక్ట్గా ఉండి సినిమా కరెక్ట్గా ఉంటే మనం ఎప్పుడు రిలీజ్ చేసినా చూస్తారు. సో సంక్రాంతి రిలీజ్ అయిన శతమానం భవతి కానీ, జూలైలో రిలీజ్ చేసిన ఫిదా కానీ, ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన నేను లోకల్ కానీ, ఇప్పుడు ఈ సినిమా, సాధారణంగా దీపావళి అంటే మన తెలుగు సినిమా రిలీజ్ పెద్ద సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తాము. సో అది బ్రేక్ చేయాలనే మేము ప్రయత్నం చేసాం, మా ప్రయత్నం సక్సెస్ అయింది. అదేనండి, అంటే మంచి సినిమా ఆడుద్ది, అది పెద్దదా చిన్నదా కాదు, మనకు పెద్దదా చిన్నదా, ప్రేక్షకుడికి పెద్దది చిన్నది ఏముండదు, వాళ్ళు పెట్టే డబ్బు, ఆ 2.5 గంటలు వాళ్ళు ఎంజాయ్ చేశారా లేదా. సో పెద్ద సినిమా అంటే అభిమానులు బోనస్ యాడ్ అవుతారు, కానీ తెలుగు ప్రేక్షకుడికి ఎప్పుడు పెద్ద చిన్న అనేది ఏముండదు. పెళ్లి చూపులు చూస్తారు, అర్జున్ రెడ్డి చూస్తారు, ఫిదా చూస్తారు, శ్రీమంతుడు చూస్తారు, వాళ్ళకి అన్ని సినిమాలు చూస్తారు, బాహుబలిని చూస్తారు. మెయిన్గా అదే ఇప్పుడు డైరెక్టర్ థాట్ అండి అది. ఇప్పుడు డైరెక్టర్ తీసిన పటాస్లో కూడా అమ్మాయికి చెవులు వినిపించవు, నోటి టఫ్ అండ్ డమ్ క్యారెక్టర్, అండ్ సుప్రీంలో కూడా ఒక హ్యాండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్గా పెట్టి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేశాడు. సో ఈ ఐడియా అలాగే చెప్పాడు నాకు, సార్ ఇట్లా హీరో కళ్ళు ఉండవు, ఫస్టే కళ్ళు ఉండవు, బట్ సినిమా అంత ఇలా ఉంటుంది సార్, ఐడియా ఇలా అనుకుంటున్నాను, చాలా బాగుంది. అండ్ నేను కూడా ఆ రోజు ఎగ్జైట్ అయింది, అంటే ఏదో కొత్త సినిమా రావాలి, కొత్త సినిమా రావాలంటే ఒక డైరెక్టర్ రైటర్ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్గా నేను దాన్ని ఎంకరేజ్ చేస్తే మా అదృష్టానికి రవితేజ కూడా యాక్సెప్ట్ చేసి
ముందుకు రావడం అనేది కొత్త సినిమా అయింది ఇవాళ. ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అయినా ఒక కొత్తది రావాలంటే ఏదో ఒకటి టార్గెట్ ఇలా ఉండాలి, కొత్త ప్రయత్నం చేయాలి. అది మా రైటర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేశాడు, దాన్ని నేను ఎంకరేజ్ చేశాను.